మీ దోషము ఏమిటి తెలుసుకుని పరిష్కరించుకొనవలను గ్రహదోషము గృహదోషము కుజదోషము గర్భదోషము గురుదోషము పూర్వీకుల దోషము తాత ముత్తాతల దోషము తల్లిదండ్రుల దోషము మీ దోషములు జంతువులు పక్షుల దోషము ప్రకృతి దోషము వృత్తి సేవా దోషము పని వ్యాపార దోషము సమాజ దోషము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రకృతిని ధ్వంసం చేస్తే కొన్ని కర్మలు అంటుకును తాత ముత్తాతలు తప్పులు చేసిన ఏడల ఏడేడు తరాలు బాధించును ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అయితే ఒక్క మాటలో చెప్పాలంటే మీ పాపకార్యమే దోషము అదే జబ్బులు కష్టములు నష్టములు బాధలు దుఃఖమునకు కారణము మన పూర్వీకుల పాపము చెడు కర్మలు తరతరాల వరకు కూడా బాధించును ఎగ్జాంపుల్ ఒక పాపము కర్మతో షుగరు క్యాన్సర్ తెచ్చుకుంటే ఏడు తరాల వరకు అది చక్రంలా తిరుగుతూ ఉంటుంది కనుక మనిషి చాలా ధర్మంగా నీతిగా బ్రతకవలెను తామర పువ్వు నీటి బొట్టు మాదిరిగా జీవించవలెను అనగా తామర పువ్వు నీటిలో పెరుగుతుంది కాని అది నీటిని తాకదు అయితే ధర్మంగా బ్రతకాలంటే కొందరికి చాలా కష్టం కావచ్చు మరికొందరికి కొద్ది కష్టం కావచ్చు యోగాభ్యాసం వల్ల దైవ కార్యాల వల్ల మంచి గురువులు యోగులు ఋషులు మహర్షులను వారి ధ్యాన తావులను సందర్శించడం వల్ల చాలా సమస్యలు క్లియర్ అవుతాయి కొన్ని అక్కడికక్కడే కరిగిపోతాయి లేదా వారు మంచి మార్గమును చూపేద ఏ దోషము పాపము తగలకుండా ఉండాలంటే మనిషి తెలిసి ఏ పాపము చేయకూడదు దైవాన్ని దూషించకూడదు భగవంతుడిని నిత్యము ధ్యానించాలి పూజ చేయాలి ఎంత బిజీ ఉన్న ఒక ఐదు పది నిమిషములో భగవంతుడి కొరకు పూజ కొరకు కేటాయించవలెను మంచి తావులు పవిత్రమైన తావులు యోగులు ఋషులు గురువులు మహర్షులు వారి తావులు మరియు ధ్యానము చేసిన తావులు ఆశ్రమాలు వీటిని సందర్శించవలెను ధర్మ మార్గములో డబ్బు బంగారం ఇల్లు వాహనం ఆస్తిపాస్తులు సంపాదించవలను అనగా వృత్తి వ్యాపారం కావచ్చు జాబ్ పని కావచ్చు ఏదైనా కావచ్చు ఇతరులను మోసం చేయకూడదు లంచములు పుచ్చుకొనకూడదు దోచుకొనకూడదు తప్పుడు మార్గములో ఆస్తులను కూడబెట్టవద్దు అయితే ఒక్క ధర్మ మార్గములోని సంపాదించేదే మిగులుతుంది మీరు చేసే తప్పులే ఆ దోషములు చెడు కర్మలు ప్రతిదానికి తరచుగా అబద్ధాలు ఆడకూడదు వృత్తి ద్రోహము చేయకూడదు మీ పనిని కరెక్ట్ గా చేయాలి మీ వల్ల మీ పనుల వల్ల ప్రజలు ప్రజలు ఇబ్బంది పడకూడదు ఎవరిని తిట్టవద్దు బూతులు ఇతరులపై ప్రయోగించవద్దు వారిని బాధించకూడదు హత్యలు రేపులు దొంగతనము ప్రకృతి ధ్వంసము వ్యభిచారము వ్యభిచార గృహాలకు వెళ్లడము పరపురుషులు స్త్రీలను బాధించడము చిన్నారులను బాధించడము పేదలను బాధించడము మోసగించడము ఇవన్నీ కర్మలే అనగా పాపకర్మలు దోషములు జంతు హింస పక్షి హింస చేయకూడదు రక్తపు కూడు మురికి కూడు పాపము భోజనము చేయకూడదు ఆవులు ఎడ్లు గేదెలను చంపకూడదు తినకూడదు మీకు మీ పెంపుడు జంతువులు బరువు అని అనిపిస్తే మంచివారికి దానం చేయండి లేదా అరణ్యాలలో ఫారెస్ట్లో వదిలిపెట్టండి స్వేచ్ఛగా జీవిస్తాయి గురువులు యోగులను దూషించకూడదు సాధు సన్యాసులు వీరి జోలికి పోకూడదు సామాన్య జనులు అమాయకుల్ని ఏడిపించకూడదు బాధించకూడదు మోసగించకూడదు చేయకూడదు మొత్తానికి తెలిసి ఏ పాపము తప్పులు దోషములు చేయకూడదు మంచి పద్ధతులను పాటించవలెను మంచి కార్యములు భూతాలు క్రూర జంతువులు రాక్షసులు మాదిరిగా ప్రవర్తించకూడదు ఎస్విపిఎస్ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ మెడికల్ హెల్త్ వాస్తువింగ్ యోగా మెడిటేషన్ అడ్వైజ్ బ్లేస్ సొల్యూషన్ సెంటర్కి వస్తే మీ కర్మలు పాపములు అన్ని క్లియర్ అయిపోతాయి కరిగిపోయి మీకు సుఖ జీవితము లభించును పవిత్రమైన తావులను సందర్శించినచో యోగులను ఆశ్రయించినచో కర్మలు పోవును విజిట్ ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ అండ్ క్లీ